విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశానికి ముగ్గురు ఎంపీలు డుమ్మా కొట్టారు. మీటింగ్ కు సుజన, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు గైర్హాజరయ్యారు. కడపలో బీజేపీ ధర్నా, అప్పుడు కూడా సీఎం రమేష్ దూరంగానే ఉన్నారు. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ, పురంధరేశ్వరి, సోము వీర్రాజు, జీవీఎల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్పై అవగాహన సదస్సు జరగనుంది. విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశానికి ముగ్గురు ఎంపీలు డుమ్మా కొట్టారు. మీటింగ్ కు సుజన, సీఎం రమేష్, టీజీ వెంకటేష్లు గైర్హాజరయ్యారు. కడపలో బీజేపీ ధర్నా, అప్పుడు కూడా సీఎం రమేష్ దూరంగా ఉన్నారు. ఈ సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ, పురంధరేశ్వరి, సోము వీర్రాజు, జీవీఎల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర బడ్జెట్పై అవగాహన సదస్సు జరగనుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ ఆలూరి అందిస్తారు. రమేష్, విజయవాడలో బీజేపీ పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ని ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉంది అనే అంశం ప్రధాన అజెండాగా ఈ రోజు బీజేపీ సమావేశం ఏర్పాటు చేస్తుంది. జిల్లా అధ్యక్షులతో పాటు ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దానిపై బడ్జెట్ ను ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్లాలనే అంశంపై వాళ్ళు ప్రసంగాలు చేస్తా ఉన్నారు. జిల్లా నేతలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ముగ్గురు ఎంపీలు గైర్హాజరయ్యారు. జీవితంగా ముగ్గురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, అదేవిధంగా కర్నూలు జిల్లాకు చెందినటువంటి వెంకటేష్ ముగ్గురు ఆ సమావేశానికి హాజరు కాలేదు. దీనిపై కొంత ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా అమరావతి అంశానికి సంబంధించి ఈ ఎంపీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, మరో ఎంపీ జీవీఎల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు పరస్పర భిన్నంగా ఉంటున్నాయనేటటువంటి చర్చ పార్టీలో ఉంది. జీవీఎల్ వ్యాఖ్యల పట్ల కొంత అసంతృప్తిగా ఉన్న కారణంగానే ఈ రోజు ఎంపీలు రాలేదనే అంశంపై కూడా ఆ చర్చ జరుగుతుంది. ఎంపీలు అలిగిపోయినటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే వ్యక్తిగత కారణాలతోనే ఒక ఇద్దరు ఎంపీలు ఈ రోజు సమావేశానికి హాజరు కాలేదు. ఢిల్లీలో ఉన్నగానే సీఎం రమేష్ ఈ రోజు సమావేశానికి రాలేదని పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే వాళ్ళు ఈ రోజు సమావేశానికి గైర్హాజరైనటువంటి అంశం భారతీయ జనతా పార్టీ సమావేశంలో కొంత ఆసక్తికరమైనటువంటి చర్చకు కేంద్ర బిందువుగా మారింది. థ్యాంక్ యూ రమేష్.